ఈ కరోనా మహమ్మారి వల్ల వచ్చిన లాక్డౌన్ కారణంగా ఇప్పటికే చాలామంది ఉపాధి అవకాశాలు కోల్పోయి ఉద్యోగాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ అన్లాక్ ప్రారంభమైన రెండో దశకే ఎందుకంటే ఐదు దశల లాక్డౌను తర్వాత మొదటి దశ అన్లాక్ తర్వాత రెండో దశ అన్లాక్ కొనసాగుతున్న పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో ఆర్టీసీ మరొక షాక్ ఇచ్చింది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు దాదాపు ఏడు వేల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వాళ్ళ ఉద్యోగాల నుంచి పీకేసింది అయితే గత కొద్ది రోజుల క్రితమే ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తీసివేత మీద ఆర్టీసీ ఒక విమర్శ ఎదుర్కొంది అయితే తర్వాత మళ్ళీ వాళ్ళని విధుల్లోకి చేర్చుకుంది ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది అయితే మళ్ళీ ఇప్పుడు మరొకసారి ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది గత నెలలో ఎవరినైతే తొలగించిందో వాళ్ళని ఎవరినైతే మళ్ళీ తొలగించి వెనక్కి తగ్గిందో ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే నిర్ణయం తీసుకుంది ఏపీఎస్ఆర్టీసీ ఆ ఏడు వేల మంది ఇక్కడ నుంచి ఈరోజు నుంచి విధుల్లోకి రావద్దు అంటూ నోటీసులు జారీ చేసింది వాళ్ళందరికీ సమాచారం ఇచ్చింది అయితే వీరి స్థానంలో సంస్థలో ఖాళీగా ఉన్న కండక్టర్లే సేవలు అందిస్తారు వాళ్ళనే వినియోగించుకోవాలి అని చెప్పి సంస్థ ఆలోచిస్తుంది తప్ప వీళ్ళ స్థాయిలో కొత్త వాళ్ళని పెట్టుకునే ఆలోచనలో లేదు పూర్తిగా పూర్తిగా ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది అనేది సమాచారం ఒక రకంగా ఇది పెద్ద తిరుగుబాటు కారణమవుతుందా ఒకేసారి ఏడు వేల మంది ఉద్యోగుల్ని అది కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగించడం అంటే నిజంగా వాళ్ళందరి పరిస్థితి ఏంటి వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు రోడ్డును పడతాయి అసలు ఏంటి గతంలోనే నోటీసులు ఇచ్చినప్పుడే వాళ్ళందరూ ఎదురు తిరిగిన పరిస్థితి ఒక పక్క ప్రభుత్వం కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఆర్టీసీ కూడా కోలుకోలేదు ఎందుకంటే అంతరాష్ట్ర రవాణా కూడా ప్రారంభం కాలేదు ఎప్పుడు ప్రారంభం అవుతుందో కూడా అంచనా లేదు దాఖలా లేవు ఎందుకంటే ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా చర్చలే కొలిక్కి రాలేదు అసలు చర్చలే జరగట్లేదు వాస్తవానికి హైదరాబాద్లో జరగాల్సిన చర్చలు కూడా వాయిదా పడ్డాయి ఆ వాయిదా తేదీ కూడా ఇంకా ఖరారు కాలేదు ప్రస్తుతం సిటీ సర్వీసులు మాత్రమే ఇంట్రెస్టేట్ వరకు తెప్పాలనే ఆలోచనలో ఏపీఎస్ఆర్టీసీ ఆ తరహా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం కూడా దానికి అంగీకరించింది కానీ అంతరాష్ట్ర సర్వీసులు తిప్పాలంటే ఖచ్చితంగా పక్క రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి కావాలి అందుకు అనుమతి ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కర్ణాటక తమిళనాడు ప్రభుత్వాలు కానీ సిద్ధంగా లేవు ఇటువంటి నేపథ్యంలో ఏడు వేల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించే ఒక కీలక నిర్ణయం తీసుకుంది వాళ్ళకి ఆల్రెడీ నోటీసులు కూడా పంపించేసింది సమాచారం ఇచ్చింది వాటి నుంచి మీరు విధులకు హాజరు కావద్దు అని మరి దీనికి సంబంధించి ఏం జరుగుద్ది ప్రభుత్వాన్ని ఒక నిర్ణయం తీసుకుంటుందా ఏడు వేల మంది ఉద్యోగులు రోడ్డును పడ్డట్టే అని నిజంగా ఇది ఒక అతిపెద్ద షాకింగ్ డెసిషన్ అని చెప్పాలి ఏడు వేల మంది ఉద్యోగులకు కూడా కోలుకోలేని పరిస్థితి ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరి ఇప్పుడు ఏం జరుగుద్ది వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా వేచి చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి